वेलकम टू विलेज रुचुलु अंड व्लॉग्स पयानु फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब माय चैनल फ्रेंड्स ई रोज रेसिपी स्पाइसी गा मटन फ्राई आंध्र स्टाइल लो चेसेद्दामु पेद्द हडावड लेकुंडा चाला ईजी प्रोसेस लो चेसेयोच्चु ई रेसिपीनी ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1 టీ స్పూన్ salt వేసుకొని అర్ధ గంట సేపు ఈ మటన్ ని ఈ వాటర్ లో నానివ్వాలి ఈ మటన్ ని ఇప్పుడు మనం కుక్కర్ లో ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పిండుకొని ఈ మటన్ అంతా కుక్కర్ లో వేసుకోవాలి ఈ మటన్ కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి 1.5 టీ స్పూన్ salt 1/2 టీ స్పూన్ పసుపు 3 టీ స్పూన్ల కారపొడి 1 టీ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలపాలి తర్వాత ఈ మటన్ లో కొంచెం అంత వాటర్ వేసుకుందాం అంటే ముక్కలు పూర్తిగా మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకసారి గరిటతో తిప్పుకొని మూత పెట్టి 4-5 విజిల్ల వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ కొంచెం లేతగా ఉంది కాబట్టి నేను 4 విజిల్ల వరకే ఉడికించాను మటన్ కొంచెం ముదురుగా ఉంటే 6-7 విజిల్ల వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది కుక్కర్ ప్రెషర్ అంతా కూడా పోయింది ఇప్పుడు మటన్ ఉడికిపోయింది కదా వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ కి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఇంత ఆయిల్ వేసుకోవాల్సి వచ్చింది అందులోనూ ఫ్రై కదా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ లో వేసుకోవాలి రెండు పచ్చి మిర్చి రెండు ఎండు మిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ షాజీరా కొంచెం అంత పట్ట 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ అంతా ఇందులో వేసుకొని వాటిలో ఉన్న వాటర్ ను కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఉప్పు కారం కరెక్ట్ గా నేను వేసినవి సరిపోయాయి మీకు సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రై లో ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసి గరిటతో ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ మీదనే ఈ ఫ్రైని ఉడికించుకోవాలి మూత పెట్టవలసిన అవసరం లేదు ఫ్రై అడగంటకుండా అప్పుడప్పుడు గరిటతో తిప్పుకుంటూ ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా మటన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని ఈ లాస్ట్ లో చల్లుకోవచ్చు ఇప్పుడు చివరన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మటన్ వేపుడు అన్నంలో చపాతీలో తినొచ్చు పప్పు చారుతో కూడా నంచుకొని తింటే అసలు మర్చిపోలేము అంత రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మటన్ ఫ్రై మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కేసేయండి నేను ఏ వీడియో చేసినా వెంటనే నోటిఫికేషన్ గా మీకు వచ్చేస్తుంది ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై థాంక్యూ